హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో లంబసింగ్ గ్రామంని చూపించబోతున్నానండి. యాక్చువల్గా ఈ లంబసింగ్ వచ్చేసి సైట్ సీయింగ్ ప్లేస్. అంటే యాక్చువల్గా అక్కడ మనకి క్లౌడ్స్ అవి ఫామ్ అయ్యి సన్ రైజ్ చూడడానికి టూరిస్టులు అనేది లంబసింగ్కి మార్నింగ్ సన్ రైజ్ టైంకి వెళ్తూ ఉంటారు. ఈ గ్రామం వైజాగ్ నుంచి అరౌండ్ 110 కిలోమీటర్స్ ఉంటుందండి. అలాగే నర్సీపట్నం గ్రామం అని ఇంకోటి ఉంది, అక్కడ నుంచి అయితే 32 కిలోమీటర్స్ వస్తుందన్నమాట. మేముండే ప్లేస్ నుంచి లంబసింగ్ అరౌండ్ 3.5 అవర్స్ పడుతుంది. సో మేమైతే నైట్ 1:30 స్టార్ట్ అయ్యాం కార్లో, మా రిలేటివ్స్ అందరం కలిసి. అక్కడ చేరుకునేసరికి 5:10 అలా అయ్యింది. మాకు దారిలో మొత్తం అంతా కూడా పొగమంచుతో కవర్ అయిపోయింది. రూట్ కూడా మాకు అసలు సరిగ్గా కనిపించలేదు. అంటే యాక్చువల్గా మనకి రోడ్డు మీద చిన్న బల్బ్స్ ఉంటాయి కదా, రేడియం బల్బ్స్ తోటి, ఆ బల్బ్స్ బేస్ చూసుకొని మేము వచ్చేసాము. సో మేము అక్కడ లంబసింగ్ దగ్గర ఆగినప్పుడు ఇక్కడ ఒక చిన్న గుడిలాగా కనిపిస్తుంది, హనుమాన్ టెంపుల్ అనమాట అది. అక్కడైతే ఫాగ్ అనేది సూపర్, అసలు చాలా ఎక్కువ రైన్లాగా కురుస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలండి, అంటే అంత థ్రిల్లింగ్గా ఉంటుంది ఆ ఫీలింగ్ అనేది. సో అక్కడ ఆగి కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. దాని తర్వాత అక్కడి నుంచి చెరువుల వేనం అనేసి ఒక గ్రామం ఉంటుందన్నమాట, అది అక్కడికి వెళ్తే కనుక మనకి క్లౌడ్స్ అనేది కనిపిస్తుంటుంది. సో యాక్చువల్గా అక్కడికి వెళ్ళాలంటే కొండెక్కాలి, అరౌండ్ 3 కిలోమీటర్స్ వాక్ చేయాలి. సో అది ఎక్కుతున్నప్పుడు మాత్రం కంపల్సరీ అందరూ వాటర్ అయితే తీసుకెళ్ళండి. మేమైతే తీసుకొచ్చి కూడా దాన్ని కార్లోనే మర్చిపోయాం. ఇది చెరువుల వేనం వెళ్ళడానికి కొండెక్కాలి కదా, ఆ రూట్ అన్నమాట. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ 5:10 దిగితే అక్కడి నుంచి పైకి ఎక్కేసరికి అరౌండ్ 6 అయింది, అంటే యాక్చువల్గా 1 అవర్ పడుతుంది. ఈ వీడియో మాత్రం మేము రిటర్న్లో వచ్చినప్పుడు 9:00 తీసిన వీడియో అన్నమాట. సో మార్నింగ్ అంటే మనకి చీకటిగా ఉండి మాకేం కనిపించలేదు. మేమైతే సెల్ టార్చెస్ ఇవి వేసుకుని ఎక్కామన్నమాట కొండ. ఈ కొండ ఎక్కుతున్నప్పుడు మనకి రాళ్ళు అవి కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి, అంటే పెద్దవాళ్ళకి కొద్దిగా కష్టమే ఇది బైవాక్ వెళ్ళాలంటే. సో అలాంటి వాళ్ళ కోసం వేరే రూట్లో జీప్ అనేది, జీప్ ఫెసిలిటీ కూడా ఉంది. పెద్దవాళ్ళు ఎవరైనా చూడాలనుకుంటే జీప్ ద్వారా కూడా వెళ్ళచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ దారిలో అన్నీ కూడా కాఫీ బీన్స్ చెట్లు అన్నమాట. అక్కడ ఈ రెడ్ కలర్లో ఉన్నాయి కదా, అవన్నీ కూడా కాఫీ బీన్స్. ఎట్ లాస్ట్ మనం పైకి వచ్చేసామండి. సో పైకి కొండెక్కిన తర్వాత అక్కడ నుంచి చూస్తున్న వ్యూ ఇది. ఇదంతా కూడా పాల సముద్రంలా కనిపిస్తుంది కదా, అది మొత్తం క్లౌడ్స్. ఈ క్లౌడ్ ఫార్మేషన్ చూడడానికి టూరిస్టులు వస్తూ ఉంటారండి. అంటే యాక్చువల్గా డిసెంబర్ టు జనవరి ఈ మంత్స్లో అయితే మనకి ఫాగ్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి విజిటర్స్ అందరూ, టూరిస్టులు అందరూ కూడా ఈ టైంలో చూడటానికి వస్తారు. ఈ ప్లేస్ని ముద్దుగా ఆంధ్ర కాశ్మీర్ అని కూడా అంటారండి. చాలా బాగుంది కదా లొకేషన్, అదిగోండి అక్కడ సన్ రైజ్ అవుతుంది. మేమైతే వీక్ డేస్లో వెళ్ళామండి, బట్ సాటర్డే అండ్ సండే చాలా రష్గా ఉంటుందని చెప్పి చెప్తున్నారు అక్కడ వాళ్ళందరూ. ఆ క్లౌడ్ వ్యూ పాయింట్ దగ్గర బయట కొంతమంది పసుపు కొమ్ములు అవి అమ్ముతున్నారు. అక్కడ పసుపు కొమ్ములు, స్ట్రాబెర్రీ ఫార్మ్స్, కాఫీ బీన్స్ ఇవన్నీ అక్కడ పంట అని చెప్తున్నారు. ఇదండి లంబసింగి విశేషాలు. మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.